హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో మీకు తమ్నరు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా సో ఎస్ అండి ఇది మన బాల్కనీలోకి కొన్ని మొక్కలు అయితే వచ్చేసాయి దానికోసం ఫస్ట్ నేను నర్సరీ వెళ్ళాను బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచాలన్నదే నా హాబీ అండి సో కొన్ని రీజన్స్ వల్ల చిన్న పిల్లలు ఉండడం వల్ల నాకైతే కుదరలేదు సో ఇక్కడ ఆలస్యం చేస్తే అంతే పోతుందని చెప్పేసి ఎలాగైనా మొక్కలు తీసుకొచ్చి స్టార్ట్ చేద్దాం అని చెప్పి నర్సరీకి వెళ్ళాను ఇక్కడ చూస్తే అసలు ఒక మొక్క ఉంది ఒక మొక్క లేదు అనుకోవడానికి లేదండి అంత బాగున్నాయి అనమాట ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ మోర్ వెరైటీస్ అయితే ఉన్నాయండి అని ఒకసారి తీసుకెళ్ళాం కదా సో అందులో కొన్ని అయితే నేను తీసుకొచ్చేసాను అవే ఈ ప్లాంట్స్ అనమాట ఈ పసుపుల వచ్చి దేవుడికి పూజించడానికి ఉపయోగపడుతుందంటండి ఇది దీని పేరేంటో నాకు బేసిక్గా తెలియదు మీకు తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వైట్ రోజ్ కూడా ఒకటి తీసుకున్నాను నాకు గులాబీలు అనేది చాలా ఇష్టం అనమాట నాకు కానీ పాపకు కానీ సో అందులో ఒక వైట్ రోజ్ గులాబీ అయితే తీసుకున్నాను అలాగే ఇక్కడ మర్మం కూడా ఒకటి తీసుకున్నాను అనమాట వీటితో పాటు రెండు మనీ ప్లాంట్స్ ఒకటి విరజాజి విరజాజి కొంచెం అల్లుకుంటూ వస్తుంది కాబట్టి సో ఆ పర్పస్ మీద తీసుకున్నానండి సో వీటితో పాటు రెండు బాస్కెట్స్ అలాగే పాటింగ్ చేసుకోవడానికి పాట్స్ కూడా తీసుకొచ్చేస్తాను అనమాట సో వీటితో పాటు అక్కడ మనకి మట్టి కూడా ఇసుకతో కలిపిన మట్టి అవైలబుల్గా ఉందండి సో మళ్ళీ ఇంకొక చోటికి వెళ్ళి తీసుకొని రిస్క్ తీసుకోవడం కంటే ఇక్కడ అన్నీ ఒక చోట ఉన్నప్పుడు తీసుకోవడం బెటర్ కదా సో ఇలా మట్టి తీసుకున్నాక దీనిలో కొంచెం గట్టిగా తగిలిన మట్టి గడ్డలు కూడా ఉన్నాయండి సో అవన్నీ కూడా తీసేసుకొని కొన్ని వేస్టేజ్ పీసెస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఫస్ట్ రిమూవ్ చేసేసుకోవాలి అలాగే మట్టిని కూడా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి వీటితో పాటు అక్కడే దొరికిన వర్మి కంపోస్ట్ కూడా తీసుకున్నాను సో ఇది వేస్తే బాగా పెరుగుతాయని ఆ నర్సరీ వాళ్ళు చెప్పారండి సో దానికి కాను ఆ రెండు కూడా ఇలా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకున్నాను అనమాట సో ఇవి కలుపుతున్నప్పుడు చిన్న చిన్న మట్టిగడ్డలు వస్తూనే ఉంటాయండి అవి కొంచెం చేత్తో మనం ఓపిక్గా కలుపుకుంటూ ఉండాలన్నమాట సో ఇవి కలుపుతున్నప్పుడు కొన్ని మట్టిగడ్డలు కూడా పెద్దవి వచ్చేసాయి సో వాటిని పక్కకి తీసుకొని ఇలా అన్నిటిని కూడా కలిపేసానండి ఇలా మనం పాటింగ్ చేసినప్పుడు ఒక హోల్ పెట్టేసుకొని పాటికి అందులో ఒక హోల్ పెట్టిన చోట ఒక స్టోన్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత పావు వంత వరకు మట్టి వేసేసుకోండి నేను అంటే ఫస్ట్ టైం పాటింగ్ చేస్తున్నా కాబట్టి నాకు తెలిసిన పద్ధతిలో మీకు చెప్తున్నానండి సో ఇలా కట్ చేసేసుకొని జాగ్రత్తగా పాటింగ్ చేసుకోవాలి ఈ కవర్ అనేది రిమూవ్ చేస్తున్నప్పుడు మనకి మొక్క ప్లాంట్ ఉంది కదా ఆ వేరు ఉన్న భాగము కొంచెం ఊడిపోయే ఛాన్సెస్ ఉందన్నమాట సో అది జాగ్రత్తగా గమనించి నిదానంగా తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత సెంటర్లోకి పెట్టి పాటింగ్ చేసుకోవాలి చుట్టూ కూడా మట్టి వేసుకుంటూ పుష్ చేసుకుంటూ ఉండాలండి మొక్క అనేది లోపల స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలా చుట్టూ మట్టి వేస్తున్నప్పుడు లోపలికి పుష్ చేసుకోవడం వల్ల అది అనేది స్ట్రాంగ్గా ఉంటుందని అమ్మ నాకు చెప్పిందండి సో బేసిక్గా నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే నాకు తెలిసినవి నేను చెప్తున్నాను దీనిలో కొన్ని ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పుగా అయితే తీసుకోను సో మనకి ఫస్ట్ టైం తెలియనప్పుడు ఒకళ్ళు చెప్పడం వల్ల మనం తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా సో నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అది ఫస్ట్ టైం కాబట్టి సో ఇలా రెండో మొక్క కూడా వైట్ రోజ్ అని చెప్పాను కదా సో అది కూడా తీస్తున్నానండి ఇది మటుకు తీస్తుంటే అది కొంచెం బ్రేక్ అవ్వడం జరిగింది మా పాప హెల్ప్ కూడా ఉందనమాట ఇందులో సో తనకి కూడా మొక్కలు అంటే చాలా చాలా ఇష్టం అండి సో పిల్లలు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు పాటింగ్ చేసుకోవడంలో చాలా హ్యాపీనెస్ అనిపించింది సో అని వాళ్ళు కూడా అంటున్నారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళ స్కూల్లో కూడా ఎంకరేజ్ చేస్తున్నారు సో ఇంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇక మనం కూడా లేట్ చేయకూడదు అని చెప్పేసి నేను బాల్కనీలోకి మొక్కలు తీసుకురావడం జరిగిందండి సో వీటి గ్రోతింగ్ బట్టి నేను మిగతా మొక్కల్ని కూడా తీసుకొస్తానమాట సో అవి కూడా తీసుకొస్తే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటానండి చెప్పాను కదా ఇలా పోటింగ్ చేసుకున్నప్పుడు మట్టి ఇలా లోపలికి వేసుకుంటూ పుష్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఇది నా ఓన్గా ట్రై చేశానండి వీటి గ్రోత్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇది ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత కూడా నేను ఈ వీడియో షూట్ చేయడం జరిగిందండి సో ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత ఇలా పూత వచ్చింది అనమాట వైట్ రోజెస్కి పూత వచ్చింది అలాగే త్రీ రోజెస్ కూడా వచ్చాయండి నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది అసలు ఫస్ట్ టైం మనం ఇలా చేసినప్పుడు ఆ ఫీలింగే వేరు కదా సో ఈ ఎల్లో పూలు అయితే ముందుగానే ఉన్నాయి అన్నమాట సో ఇవండి నేను తీసుకొచ్చిన మొక్కలు పాటింగ్ చేసుకునే విధానం అని సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది మీరు నాతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను ఈ వీటికి ఈ వన్ వీక్లో నేను చేసింది ఏంటంటే రైస్ వాటర్ అనేది బాగా యూజ్ చేశానండి సో అందువల్ల గ్రోతింగ్ అయిందో లేకపోతే మట్టిలో ఇసుక ప్లస్ వరిమీ కంపోస్ట్ వల్ల అయిందో నాకైతే తెలీదు సో మొక్కలు అయితే హ్యాపీగా గ్రోత్ అవుతూ ఉన్నాయి నాకు చాలా హ్యాపీనెస్ అనిపించిందండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్